सर गेट कॉलेज की वेलकम सर। थैंक यू सर। इप्पुडु नरेंद्र मोदी सर गारु ब्लैक मनी एलिमिनेट चेयडानिकी ओक मंची स्कीम अयिते तेच्चारु। सो कानी ओक इंतक मुंदुने अंबेडकर गारु तन राज्यांगंलो प्रति 20 इयर्स की करेंसी चेंज अयिते चेंज कावाली अनि अंबेडकर कॉन्स्टिट्यूशन लो उंदी सर। तन अप्पुडे हेच्चरिंचारु कानी अदि इप्पुडु फालो कालेदु। అలా 20 ఇయర్స్ లో సార్ కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ అనే ప్రాబ్లమే ఉండదు సార్, ఎందుకంటే చాలా మంది అమౌంట్ స్టోర్ చేసుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు అమౌంట్ స్టోర్ చేసుకోవాలని। కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ నిర్మూలించవచ్చు సార్। సార్ ఇంకోటి ఏంటంటే రాయలసీమ అనంతపూర్కి అనంతపూర్ జిల్లాకి మాత్రమే 6500 కోట్లు ప్రత్యేక హోదా స్పెషల్ టెరస్ గా అలర్ట్ చేసినాము అని ఈ రోజు మార్నింగ్ కూడా న్యూస్ లో పబ్లిక్ పాయింట్ ఏపీ న్యూస్ లో నేను చూశాను సార్, టీడీపీ వాళ్ళు చెప్పారు 6500 కోట్లు అనంతపూర్ స్టేటస్ కి మాత్రమే ఇచ్చారని ఈ రోజు మార్నింగ్ టీవీలో చూశాను సార్। పేపర్లో చెప్పడానికి గుంతు చెప్పడానికి దానికి ప్రూఫ్ ఏంటంటే మా కరెస్పాండెంట్ సార్ సుధీర్ రెడ్డి సార్ గారు ఈ రోజు మార్నింగ్ ఏపీఎన్ న్యూస్ లో పబ్లిక్ పాయింట్ లైవ్ టెలికాస్ట్ చేశారు సార్, మేము చూసాము, మా సార్ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రశ్నించారు। అంత స్పెషల్ స్టేటస్ అంత అలర్ట్ చేసినప్పటికీ కూడా మన అనంతపూర్ని అనంతపూర్ జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించారు, అయినప్పటికీ ఇంత అమౌంట్ ని అమరావతికి ఖర్చు పెడుతున్నారు, అలా పెట్టే అమౌంట్ ని అనంతపూర్కి ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేసినట్టయితే అనంతపూర్ కరువు జిల్లాగా మనం ఊహించలేకుండా మార్చొచ్చు సార్। సో మన జనసేన పార్టీ తరపున మీరు ఖచ్చితంగా ఈ కరువు జిల్లాని ఎలిమినేట్ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్। ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం సార్, థ్యాంక్ యూ। ఆయన బ్లాక్ మనీ విషయం ఇవన్నీ ఓట్లు కొనుక్కునే స్థాయికి డబ్బులు పంచడం వల్ల ఓట్లు కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది। అది చాలా మంచి పని అది నేను నమ్ముతాను, కానీ తీసుకొచ్చే విధానంలో చాలామంది ఇబ్బందులు పడొచ్చు, ఎందుకంటే మనకి ట్యాక్సులు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది। దానికి కారణం కూడా ఏంటంటే మనకి కష్టపడి డబ్బులు సంపాదిస్తే తిరిగి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ ట్యాక్సులకు తగ్గట్టుగా మనందరికీ సరైన వసతులు ఇవ్వాలి, అది కల్పించినప్పుడు జనరల్ ఎవరికి ట్యాక్సులు పే చేయడానికి ఉండదు। ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి కారణం ముఖ్య కారణం డబ్బు కట్టి ప్రయోజనం ఏంటి, ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టరు। అసలు ప్రక్షాళన జరగాల్సింది రాజకీయ నాయకుల్లో ప్రక్షాళన జరగాలి, అలా దోపిడీ చేసే రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి, అక్కడి నుంచి రావాలి।